हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एस राजम पावर ऑफ वुमेन। ఈ రోజు వీడియోలో దోశ పిండితో పునుగులు ఏ విధంగా చేస్తే క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయో చూద్దాం। వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినవాడైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకుని అందులో నేను ఒక చిన్న బౌల్ తోటి దోశ పిండి తీసుకున్నాను। ఈ పిండిలోకి ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। చాలా మంది జీలకర్ర యాడ్ చేసుకోరండి, జీలకర్ర టేస్టే కాదు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తప్పకుండా జీలకర్ర యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ కి నేను ఇక్కడ ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను। బియ్యం పిండి మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా పునుగులు గట్టిగా వచ్చేస్తాయి, అందుకని మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు బియ్యం పిండి చూసుకుని కొంచెమే యాడ్ చేసుకోవాలి। దోశ పిండి మరీ జారుగా ఉంది కదా అని బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పునుగులు గట్టిగా వచ్చేస్తాయి। ఇంకా పిండి మరీ జారుగా ఉంది అనుకుంటే ఇంకో 1 స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టేస్ట్ కు సరిపాను salt యాడ్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటాయి। నా దగ్గర ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర లేదు, అందుకని యాడ్ చేసుకోవట్లేదు, కొత్తిమీర కరివేపాకు ఆప్షనల్ మాత్రమే। ఈ విధంగా పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ pan పెట్టుకొని pan లో deep fry సరిపాను ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిని మనం ఈ విధంగా చిన్న చిన్న పునుగులలాగా వేసుకోవాలి। ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా చాలా బాగుంటాయి। ఈ విధంగా మనం పెట్టుకున్న pan లో ఎన్ని పునుగులు అయితే పడతాయో అంతవరకు కంప్లీట్ గా పునుగులు వేసుకొని ఇవి వేగుతున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి। ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా పునుగుల్ని మధ్య మధ్యలో గరిటె పెట్టి తిప్పుకుంటూ అన్ని ఈవెన్ గా వేగేలాగా వేయించుకోవాలి। ఈ పునుగుల్ని హై లో పెట్టుకొని అసలు వేయించుకోకూడదండి, పైన కలర్ వచ్చేస్తాయి, లోపల మెత్త మెత్తగా ఉంటాయి, సుద్దలాగా అనిపిస్తుంది। సో స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి, అప్పుడే అవి కరకరలాడుతూ వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి। చూసారు కదండి, ఇక్కడ పునుగులు వేగిపోయాయి, చక్కటి కలర్ వచ్చాయి, మంచిగా వేగిపోయినాయి। ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవడమే। వీటిని పల్లీ చట్నీ తో కాని లేకపోతే టొమాటో చట్నీ తో కాని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ, బై। మన యమ్మీ యమ్మీ వేడి వేడి పునుగులు రెడీ।